ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత జుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కవిత కస్టడీ నేటితో ముగియడంతో వర్చువల్గా ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న జడ్జ్ వచ్చే నెల 7 వరకు జుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు వెల్లడించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణలో భాగంగా తీహార్ జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత జుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కవిత కస్టడీ నేటితో ముగియడంతో వర్చువల్గా ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న జడ్జ్ వచ్చే నెల 7 వరకు జుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు వెల్లడించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణలో భాగంగా తీహార్ జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు.